हाय फ्रेंड्स मनम एक्कडुन्नामंटे केरळलोनी गोदमंगलम दग्गर तोट उंदी इदी रंबोटान चूपिद्दाम अनुकुंटुन्नानु अंदुकोसम इक्कड वच्चानु ओकवेळ मीकु ई वीडियो नच्चिते सब्सक्राइब चेयंडि लाइक चेयंडि कामेंट चेयंडि ओकेना फ्रेंड्स चूसिद्दाम रंडि फ्रेंड्स इदी मोत्तम इदी रंबोटान ఇలా ఉంటుంది మొత్తం దీనికి జాలి వేసి ఉంది ఎందుకంటే ఇక్కడ కోతులు ఇంకా తర్వాత ఈ పిక్కలు ఏం తినకుండా కాకులు ఎక్కువగా ఉంటాయి ఇటు సైడ్ మన తెలంగాణలో అసలు కాకులు కనబడకుండా బా రోజులైంది అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కాకపోతే ఇక్కడ చాలా ఉంటాయి చూడండి ఇది యాక్చువల్లీ రెడ్ రంబోటాన్ కదా ఈ కాయ యాక్చువల్లీ రెడ్గా ఉండదు ఫస్ట్ టైం సేమ్ బంతపురుగులాగానే ఉంది కదా కాయ ఫస్ట్ టైం గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్ మెల్లగా రెడ్ కలర్లోకి వస్తుంది ఇలా ఉంటుంది చాలా సూపర్ ఉన్నాయి కదా ఈ కేరళలో చాలా అంటే చాలా ఫేమస్ ఇవి దీనికి ఎరువులు కూడా ఏం వేయరండి ఎరువులు అంటే వేస్తారు ఏదంటే మన సైడ్ పేడ ఉంటుంది కదా పేడ వేస్తారు మన మనం వరికి వేస్తాం కదా మన ఎడ్లది బర్రెలది పేడ అదే ఇస్తారండి వేరే అంటే కెమికల్కి సంబంధించిన అటువంటి ఇయ్యరు న్యాచురల్గా ఉంటాయి ఈ రంబోటన్స్ మ్యాక్సిమం చూడండి మొత్తం గుత్తులు గుత్తులుగా సూపర్ ఉన్నాయండి యాక్చువల్లీ చూడండి ఎంత సూపర్ ఉన్నాయో ఈ చెట్టు ఒకసారి చూడండి చూడండి చెట్టు చాలా చిన్నగా ఉంటాయి చిన్నగా ఉంది కానీ కాయలు మాత్రం ఫుల్ ఉన్నాయి మొత్తం వంగిపోయింది ఎక్కడికక్కడ మొత్తం వంగిపోయి మొత్తం గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా మొత్తం కొమ్మలన్నీ వంగిపోయి ఉన్నాయి మొత్తం ఇంకా అది కాకుండా మొత్తం పైనుంచి జాలి ఉంది కదా మొత్తం కిందికే ఉన్నాయి మొత్తం కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇవి చూడండి ఇవి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా ఇవి అంటే కూరగాయల మార్కెట్ సైడ్ ఫ్రూట్ షాప్ దగ్గర ఈ మొత్తం ఇట్లా ఒక దగ్గర కట్టేసి కుప్పలు కుప్పలు మొత్తం వేలాడదీస్తారు అట్రాక్షన్గా సూపర్ కనబడతాయి మొత్తం ఆ షాప్కే అందం వస్తుంది అనుకోండి అట్లా ఉంటాయి మంచిగా యూజ్ చేసుకుంటారు అది కాకుండా ఈ కేరళలో ఈ చెట్లు ఎందు కానీ ఈ ఎల్లో కలర్లో ఉంటాయి రెడ్ కలర్లో ఇంకా రెడ్ థిక్ రెడ్ ఉంటాయి అంటే డార్క్ ఉంటాయి రెడ్ మూడు కలర్లో ఉంటాయి ఈ ప్రతి ఇంటికాడ ఒక్కొక్క చెట్టు ఉంటుంది మ్యాక్సిమం ఇక్కడ కేరళలో అది తినేటప్పుడు అది మెత్త మెత్తగా మంచిగా స్వీట్గా అంటే తీయగా ఉంటాయి కొన్ని పుల్లగా తీయగా అలా రెండు రకాలుగా చాలా టేస్టీగా ఉంటాయండి అందుకోసము అది అంటే బాగుంటుంది తినడానికి సరే ఫ్రెండ్స్ రండి ఇక్కడ చూడండి ఎంత కుప్పలు కుప్పలు ఉన్నాయో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు అంటే తోటలో అంటే తోటలో ఉన్నాయన ఆయనని అంటే అడిగాను నేను జస్ట్ వీడియో తీసుకుంటామంటే ఆ తీసుకో బాబు అనేసి అన్నాడు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో చూడండి పెద్ద కుప్పలు చూడండి దానికి దాంట్లో కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి గ్రీన్ నుంచి ఇట్లా రెడ్ వస్తాయి అన్నమాట చూడండి నేను అడిగి రెండు మూడు కాయలు తెంపాను అవి చూపిస్తాను అది ఎలా ఉంటుందంటే సేమ్ కొబ్బరికాయ పగలగొట్టినట్టు ఆ మాదిరి ఉంటుంది లోపల మంచిగా తెల్ల గుడ్డలాగానే ఉంటుంది అంటే మన ఎల్లో కలర్లో కాకుండా వైట్ కలర్లో ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అండి తినేటప్పుడు మాత్రం సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూద్దాము ఒకటి ఒకటి కోశాను ఇది లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను అందులో చూపించాను ఇది చూడండి ఇలా చాలా గట్టిగా ఉంది రావట్లేదు ఒకసారి ఇలా ఉంటుంది లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చూడండి ఇంకా ఉన్నాయి చూద్దామండి ఓకే రండి ఇలా ఉంటుంది ఇవి చాలా పెద్ద 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 చెట్లు ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి చూసేద్దాం రండి ఓకే చేత ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి
ఇక్కడ ఇక్కడ ఉన్నాయి, ఇటు సైడ్ ఈ చెట్టు చూడండి మొత్తం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి, ఇంకా రెడ్ కాలేదు, మొత్తం అంతా గ్రీన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మరి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.